అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంది. వాటి కారణంగా వందల సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది చనిపోతారో, ఈరోజు ఎంతమంది చనిపోతారో, ఎన్ని కేసులు వస్తారని ఒక భయంకరమైన ఆలోచన జనాల్లో కలగజేసింది కరోనా. కనీసం మనిషి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటువంటి సందర్భంలో మొత్తం రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా ధైర్యాన్ని చెప్పి మీకంటూ మేమున్నాం, మీకు ఏదన్నా జరిగితే మేము ప్రభుత్వ పరంగా మీకు ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేసుకొని మీ మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుందని చెప్పే స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసి కరోనా మహమ్మారి అనే దాన్ని అసలు లెక్క పెట్టుకోకుండా ఈ కరోనాతో ఎవడు చస్తే నాకేమనే విధంగా కేవలం ఆయనకున్నటువంటి ఇబ్బందులను, ఆయనకున్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నిజంగా ఇంతకుముందు గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళినా లేదంటే ఇతర దేశాలకు వెళ్ళినా, ఈ ప్రపంచ దేశాల ఏ దేశానికి వెళ్ళినా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా ఆయన సొంత ఏదో ఆయన కేసుల కోసమో లేదంటే ఆయన బెయిల్ రద్దు అయితే నేనేమన్నా అవుతానేమో భయంతోనో లేదంటే ఎక్కడ కూడా ఏ కేంద్ర ప్రభుత్వానికి కూడా భయపడి వాళ్ళ ముందర సాగిలు పడినటువంటి సందర్భాలు ఏ రోజు లేవు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకొని మిగతా వాళ్ళ కొంతమంది ఎంపీలు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, ఆర్థిక నేరాలతో ముడిపడినటువంటి కేసులు ఈరోజు వీళ్ళ మీద ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ మొత్తం అంతా కూడా గాలికి వదిలేసి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కూడా మాట్లాడకోకుండా కేవలం ఆయనకు సంబంధించినటువంటి విషయాలు, ఆయన కేసుకు సంబంధించినటువంటి విషయాలు, ఆ బెయిల్కు సంబంధించినటువంటి సమస్యలపైనే మాట్లాడి వచ్చినారేమో అనే ఆలోచన జనాలు అందరిలో కూడా కలిగింది. నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే ఎందుకు పోయినాడు, ఏ టైంకి పోయినాడు, ఎవరితో కలిశాడనేది పబ్లిక్గా ఉండల్లా. కేవలం ఒకటి రెండు పోటీలు చూపించి మిగతావన్నీ అంతర్గతంగా మిగతా నాయకులతో కలిసి కేంద్ర మంత్రులతో అంతర్గతంగా కలిసి వాళ్ళతో లోపాయగారు చర్చలు జరిపి ఇవన్నీ కూడా చేసినటువంటి సంఘటనలు కూడా బయటకు వచ్చాయి, కొంతమంది చర్చించుకుంటున్నారు. అందుకని అదే సందర్భంలో అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, నిజంగా నీకు ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్రం ప్రజలు నీకు 151 స్థానాలను కల్పించి దాదాపు 23 మందిని ఎంపీలను గెలిపించి నీకు ఇన్ని పూర్తి స్థాయిలో మెజార్టీ కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకొని నీకు ఇన్ని సీట్లు ఇస్తే గతంలో అయితే చెప్పేవాడు 25 మంది మొత్తం ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రంలో మనకు ఏదైనా కొట్లాడచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన నిధుల కోసం కానీ లేదంటే ప్రత్యేక హోదా కోసం కానీ ప్రత్యేక ప్యాకేజీ కోసం కానీ అని ఎన్నో గొప్పలు చెప్పే మహానుభావుడు ఈరోజు ప్రత్యేక ప్యాకేజీ ఏమైందో, ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడు, అసలు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడు. అందుకనే ఇప్పటికైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదో చేయాలా, చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకోవాలా, మేము మాట తప్పము మడమ తిప్పమని చెప్పినటువంటి మాటలు ఈరోజు జనాల్లో నలుగుతున్నాయి. నేనున్నాను, నేను విన్నాను అని ఉండే మాటలు ఈరోజు కూడా జనాలు చర్చించుకుంటున్నారు. వీటికి నేను న్యాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నా ఇప్పటికైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం రోజుకు 1 గంట ఆలోచన చేస్తే కూడా రాష్ట్రం ముందుకు పోయే అవకాశం ఉంది. ఎప్పటికీ నిరంతరము మీ అభివృద్ధి కోసం, మీ నాయకుల అభివృద్ధి కోసం, మీకు రావాల్సినటువంటి ఏదన్నా ఏ పని చేస్తే మాకు కమిషన్లు వస్తాయి, ఏమిట్లో మాకు లాభాదాయాలు ఉన్నాయని చెప్పి మీతో స్టార్ట్ అయితే ఎమ్మెల్యేల వరకు కూడా అదే ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేదే మాట్లాడడం లేదు. కేవలం మేమేదో సంక్షేమ పథకాలు వదిలినాం, ఈ సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని అంతా కూడా బాగు చేస్తాయి, ఈ సంక్షేమ పథకాలతోనే రాష్ట్ర అభివృద్ధి అంతా జరిగిపోతుందనుకుంటే అది మీ మూర్ఖత్వం అనుకోవాలా లేదంటే ఏమనుకోవాలో కూడా మాకు తెలియడం లే. నిజంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన నిధులను అడగడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేదా, లేదంటే మీ దగ్గర మీకేమైనా భయం ఉందా, లేదంటే అడగడానికి మనసు ఒప్పలేదా, ఏదో ఒకటి చెప్పాలి. మీరు ఏమి చెప్పుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మీ ద్వంద్వ వైఖరి అవలంబించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, మీరేం చేయాలనుకున్నారో తెలియదు,
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చే బియ్యం ఏదో మనిషికి 5 కేజీలు 6 కేజీలు బియ్యం ఇస్తూ ఉంటే, అది కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే, మీ నాయకులు సందుల్లో ఉండే వాళ్ళు మొదలుకొని గల్లీలో ఉండే వాళ్ళు మొదలుకొని ఏదో వైఎస్ఆర్ పార్టీగా మేమే చేస్తాన్నాం, గొప్ప చేస్తాను, మేమంతా ఫ్రీగా బియ్యం ఇస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా ఈ కరోనా సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఎక్కడ, ఈ లాక్డౌన్ వల్ల ఏ ఒక్కరు కూడా పనులకు పోవడానికి అవకాశం లేదు. చిరు వ్యాపారాలు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు. ఏదో 12 గంటల అంటే అది 11:30 పోలీసు వాళ్ళు వస్తారు, ఆఫ్ చేపిస్తారు. మరి మిగతా వాళ్ళంతా ఏ విధంగా జీవనం కొనసాగించాలా? ఈరోజు నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మికులు, దాదాపు 30-40 వర్గాల కార్మికులు ఈరోజు బజార్ను పడినారు. మొత్తం రాడ్ బెండర్స్ మొదలుకొని పెయింటర్లు, సున్నం కొట్టేవాళ్ళు, బేల్దారులు, ఇసుక కలిపేవాళ్ళు, ఇసుక మోసేవాళ్ళు, టాటా డ్రైవర్లు, మొత్తం అంతా కూడా దాదాపు 40-45 కార్మిక వర్గాలు దాంట్లో వస్తాయి. వాళ్ళంతా కూడా ఈరోజు ఇళ్ళకారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకకు సంబంధించి ఎప్పుడైతే దాదాపు 2,000-3,000 రూపాయలు ట్రాక్టర్ ఉన్నటువంటి ఇసుకను 6,000-7,000 రూపాయలు చేసేసారు. అదే సందర్భంలో చేస్తూ మళ్ళీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెట్టేసినారు. వాళ్ళు ఈరోజు లాస్ట్కు రాజకీయ పరంగా దాన్ని రుద్దుతాన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాడు ఇల్లు కట్టుకుంటే అది ఎన్ని వేలకి ఇస్తారో తెలియదు, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అయితే తోలుతారు. అదే మిగతా తెలుగుదేశం పార్టీ వాడు అనామ కూడా ఎవరైనా కట్టుకుంటారంటే వాళ్లకు నెలల తరబడి జాప్యం చేస్తూ ఉన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే లేదు. ఒకరు నిజంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇసుక లేదంటారు, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర స్లిప్పులు జైలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఏ రాష్ట్రంలోనో ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలోనూ జరగలేదనేది కూడా పూర్తి విషయాలు పూర్తిగా తెలుస్తాను జనానికి. ఈరోజు చూస్తూ ఉన్నాం, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు ఉంటే అంతేంత జీవనభృద్ధి దొరుకుతుంది. పరిశ్రమ ఉన్న పరిశ్రమలను ఊరిడుస్తూ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటేనే భగ్గుమని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మిగతా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం లాస్ట్ మీరు ఏదో సందర్భంలో టెండర్ పిలిస్తే, మీరు పిలిచిన టెండర్ కూడా అటెండ్ కాలేదు అంటే ఎంత భయభ్రాంతులకు గురైంటారో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని ఈ ప్రభుత్వం అంటే మొత్తం టెండర్ పిలిచినా ఎవరు రారు, లేదంటే పరిశ్రమలు రావు, పరిశ్రమలు రావాలని ప్రయత్నం చేయడు, ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు ఈ రాష్ట్రంలో. ఏమైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన అభివృద్ధి కోసం ఆయన ఏం కావాలో అన్నీ చేసుకుంటా ఉన్నాడు. ఈ దేశం ప్రపంచ బ్యాంకు నుండినో ఇతర విషయాల్లోనో లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ఉన్నారు. తెచ్చి ఈ రాష్ట్రానికి పెనుభారం మోపి ఈ రాష్ట్రాన్ని అదక్ పాదాల్లో కానీ దుబ్బేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తానడు ఈయన, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది. నిజంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అన్నదాన్ని సృష్టించి దాంట్లో కేవలం మూలధనం 5 లక్షల 6 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు దాని నుండి అప్పు తీసుకొని రావాలని భయంకరమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, దీంట్లో 10% మీరు అమౌంట్ పెట్టాలని చెప్తున్నారు. 10% పెట్టాలంటే 2,500 కోట్ల రూపాయలు దాంట్లో మూలధనం పెట్టాలా. 2,500 రూపాయలు పెట్టాలనేటప్పటికి కేవలం 9,000 కోట్ల రూపాయలు మిగతావన్నీ సమకూర్చాడు. ఈ లిక్కర్ నుంచి ఇంకోటి నుంచి మిగతా దానిల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మాలని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులు మార్ట్గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకనే ఈ మొత్తం అన్నింటినీ ఉన్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అన్ని అమ్మడంలో భాగమే మన విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమకు సంబంధించినది కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకు మీరు ఇప్పటికైనా ఏదన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేసేటటువంటి వాకిలపక్షం వేయండి. కరోనా నుండి వందలాది మంది చచ్చిపోతూ ఉన్నారు. కరోనా నుండి వందలాది కుటుంబాలు జీవనాధారం లేక ఇళ్ళకాడు పడున్నాయి. యాచకులు అన్నం లేక చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం ఏదో నెలకు 50 కేజీలు బియ్యము, 5,000 రూపాయలు డబ్బులు కుటుంబానికి ఇస్తామని ఆలోచన కూడా లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని గాలిపోయే పేలపిండి శివార్పణం అన్నట్లు, మీరు కేవలం ఏదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటవన్నీ మేమే ఇస్తామన్నట్లు చెప్పుకుంటూ ఉంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొన్ని స్టాప్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. కేవలం 150,000 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి ముందరకు వచ్చి 35 లక్షల రూపాయలు ఇస్తానని పెద్ద మనిషి 30,000తో మొదలు పెట్టినాడు. మొత్తం అంతా ముడుచుకొని పోయి ఎక్కడ ఉండదు అక్కడే ఇడికి వెళ్ళిపోయింది. ఆనాడు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేసి 90% పూర్తి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి కేవలం ఇంకా ఒక 6 నెలల సంవత్సరం ఉండింటే కూడా ఇళ్లలోకి చేరుకుండే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో లేదంటే కాలంలో వచ్చిన మార్పు ఏదో తెలియదు, కానీ మీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఆ ఇళ్ల నిర్మాణం అక్కడే ఆగిపోవడము మొత్తం ఈరోజు శిథిలావస్థకు చేరింది.
తర్వాత కొత్త ప్లాన్ చేసి మొత్తం రైతుల డబ్బులు ఉన్నటువంటి భూములు రైతుల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ అప్పనంగా లాక్కొని దానిలో ఏదో ప్లాట్లు వేసి దాన్ని కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు లోపాయి గారికి అమ్ముకొని ఇవన్నీ చేయడం కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా జనాలంతా కూడా చూసినారు. మరి ఇవన్నీ చేసినటువంటి సందర్భంలో మీకు మీరు మేము ఏదో గొప్ప చేసినా మీ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల ద్వారా మేము ఏదో చేస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం అభివృద్ధి చేసినదైతే ఎక్కడ కూడా కనిపించదు. అదే సందర్భంలో ఈరోజు రైతుల విషయంలో రైతులు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక 6,000 రూపాయలు రైతు భరోసా అని, అది కూడా రైతులందరికీ రాదు, ఏదో కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన వాళ్ళకో లేదంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చుట్టూ తిరిగి ఏదో అంత ఇంత చేయించుకునే వాళ్ళకు అలాంటి వాళ్లకు సంవత్సరానికి ఒకసారి 6,000 రూపాయలు వస్తుంది. ఆ దాన్ని పట్టుకొని 15,000 రూపాయలు మేము ఇస్తామని చెప్తారు. నిజంగా ఇస్తానని గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ 6,500 ఇసి 6,000 రూపాయలు వేసి ఆటికి రైతులకు మేము ఏదో గొప్ప చేసినామని చెప్పుకుంటున్నారు. అంతకు మించి రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ లేదంటే ఇన్సూరెన్స్ విషయంలో కానీ పంట నష్ట పరిహారంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా రైతుల విషయంలో ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకేసి ముందుకు పోయి రైతులను అభివృద్ధి బాటలో తీసుకొని వచ్చి ముందుకు పంపించే కాలాలు అయితే ఎక్కడా లేవు. రైతుల్లోకి పోయి అడిగితే కూడా ఈ విషయాలు క్లుప్తంగా చెప్తారు. కేవలం 6,000 రూపాయలు నీ 5 ఏళ్ళు కూడా ఆ 6,000 రూపాయల ప్రకారం 5 ఏళ్ళు ఇచ్చినా నువ్వు ఇచ్చేది 30,000. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 50,000 రూపాయలు ఉన్నటువంటి అప్పు అంది స్పాట్లో రద్దు చేసినారు. 150,000 రూపాయలు అప్పులు దశల వారీగా రద్దు చేసినారు. మీరేమో దశల వారీగా బ్రాందీ షాపులు తగ్గించుకుంటూ వస్తామంటారు కానీ ఎక్కడ కూడా తగ్గించిండేదేం లేదు. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామంటారు, 2,250 రూపాయలకి పరిమితమైనారు. ఇలాంటివన్నీ మొత్తం నీవు చెప్పిన నవరత్నాలు అన్నింటిలో కూడా మొత్తం అన్ని మోసపూరితమైన వాగ్దానాలు చెప్పి టోటల్గా కూడా ఈరోజు 3,000 రూపాయలు పింఛన్ వాళ్ళకే ఇచ్చేయలేదు. 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా మళ్ళా 18,000 రూపాయలు వేస్తామంటున్నారు. కొంతమందికి వేసినారు, అది అయిపోయింది. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంటాడుతుంది, కరోనా వల్ల జనాలు చచ్చిపోతారని ఈ ప్రభుత్వమే లాక్డౌన్ విధించింది. మరి ఈ ప్రభుత్వానికి మిడిమిడి జ్ఞానం, ఎందుకంటే అనాలోచిత నిర్ణయాలు, ఏమాత్రం ఆలోచన అనేది లేదు. ఏం చేస్తే మనం సరిపోతుందని ఆలోచన లేకోకుండా వాళ్ళకి ఈరోజు మీరు పోయి మీ సేవల దగ్గరికి పోయి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు కావాలని చెప్పేదరికే వందల మంది మీ సేవ దగ్గర ఈ సేవ దగ్గర క్యూలో ఉంటా ఉన్నారు. మరి లాక్డౌన్ ఏమో విధిస్తురే, జనాలు గుమిగూడితే కరోనా వస్తుందని. కానీ ఇదే జనాన్ని తీసుకొని పోయి క్యూలో నిలబెడుతున్నారు వందల సంఖ్యలో, ఇదే జనాన్ని తీసుకుని బ్రాందీ షాపుల దగ్గర వందల సంఖ్యలో నిలబెడుతున్నారు. ఇది ఎక్కడ ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో మీకు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన ఉంటే కరోనా సందర్భంలో కరోనా మహమ్మారి వెంటబడిన తర్వాత లాక్డౌన్ విధించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని మామూలుగా పూర్తి స్థాయిలో ఆకలి చావలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని కుటుంబాలు. ఈ రోజుకు పనులు లేక నిజమంటే అప్పులు పుట్టక జేబులో 10 రూపాయలు డబ్బులు లేక భిక్షాటం చేసేకి నగరంలో జనాలు లేక ఎవరు వచ్చిపోయే వాళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే లాస్ట్ నీళ్లు దాకా కొంతమంది పండుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయా పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబానికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి బియ్యం సరఫరా మోతాదులో ఎన్ని కావాలో క్వింటాలా 2 క్వింటాల బియ్యం ఇస్తే వాళ్ళు ఏదైనా చేసుకొని తినడానికి అవకాశం ఉంటుంది తప్ప లేదంటే మాత్రం ఆకలిచావాలు చచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏదేమైనా సరే ముందుకు వచ్చి వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 15 నిమిషాలు